వర్మగారు, సౌమ్యుడైన వర్మగారికి నా ప్రశ్న, ఈ సినిమా తీయడం వెనకాల మీకు అందిన ప్యాకేజ్ ఎంత? నాకు అందిన ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారా? అదే, ఓకే. ఇప్పుడు ఐల్ టెల్ దట్ అబౌట్ దట్. ఇప్పుడు ప్యాకేజ్ అనేది దానికి అర్థం ఏంటి, నాకు ఇప్పుడు ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, నిజాన్ని తెలియజేసే కేసు కొట్టేయడానికి డబ్బులు తీసుకుంటాడు, లేకపోతే ఇంకెవరు నాకు నచ్చకుండా నేను ఒక దాన్ని సపోర్ట్ చేస్తాను అనుకోండి, దానికి ఒక ఎవరు నాకు ప్రతిఫలం ఇస్తే నేను తీసుకుంటాను. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నేను జగన్ మీద నాకున్న ఇంప్రెషన్ తోటి పాజిటివ్ దానితోనే తీస్తున్నా. ఇంకప్పుడు ప్యాకేజ్ మీనింగ్ ఏంటి? ప్యాకేజ్ అనేది బై డెఫినేషన్ మీకు ఇష్టం లేకుండా చేయటం. మీ అభిమాన ప్యాకేజ్ అనుకోవచ్చు ఇది. ఏది మీ అభిమాన ప్యాకేజ్ అనుకోవచ్చు? అభిమానం ప్యాకేజ్ రూపంలో సినిమాలో తీసుకు అభిమానమే ప్యాకేజ్. నాకున్న ఇందాక చెప్పినట్టు నా మెయిన్ అట్రాక్షన్ ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్, అంతే. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు రెండు పార్టీల మధ్య నలిగిపోతున్నారు. ఈ సమయంలో ఒక దర్శకుడిగా మీరు ఒక మంచి చెప్పాల్సిన విషయంలో రెండు పార్టీల మధ్య జరిగినటువంటి వైరుధ్యాలు కావచ్చు, వర్గ పోరు కావచ్చు, దాన్ని ఒక సినిమా రూపంలో తీసుకొచ్చి ప్రజల్ని నలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ సినిమాలు? అంటే ఈ పార్టీని లైక్ చేయొచ్చు, ఇంకో ఈ మనిషిని లైక్ చేయొచ్చు, ఇంకో మనిషిని లైక్ చేయొచ్చు. ఆ డిఫరెన్స్ అనేది మన అందరిలో ప్రతి దాని మీద ఉంటుంది. అప్పుడు నాకు మీకు ఆ డిఫరెన్స్, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన విషయంలో టీడీపీ అంటే ఎందుకు ద్వేషం? ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు. అంటే మీరు జగన్ అభిమానిస్తారు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి మీకు అభిమానం ఉండొచ్చు, కానీ టీడీపీ అంటే ఎందుకు ద్వేషం? నాకు టీడీపీ గురించి తెలియదు, వైసీపీ గురించి కూడా తెలియదు. నేను ఇందాక అది క్లియర్ చేశాను. పార్టీలకి గవర్నమెంట్కి ఈ సినిమాకి సంబంధం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తుల్లో కాన్ఫ్లిక్ట్. యూనో దాంట్లో సిబిఎన్ గారి మీద నాకు ఫస్ట్ నుంచి ఇంప్రెషన్ ఎందుకు లేదంటే ఎన్టీ రామారావు ఫ్యాన్. ఎన్టీ రామారావు ఫ్యాన్ వైస్రాయ్ ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ సర్టెన్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి నాకు ఆయన మీద ఇంకో ఇంప్రెషన్ ఉంది. సో సిమిలర్లీ మొత్తం ఆంధ్రప్రదేశ్ టోటల్ ప్రజల్లో ప్రతి ఒక్కడికి ఇలాంటిదే ఉంటుంది. అది మీరు మాట్లాడచ్చు, లేకపోతే ఎక్కడన్నా రాయొచ్చు, లేకపోతే ఒక చిన్న డిబేట్లో పెట్టచ్చు, లేకపోతే ఒక సినిమా తీయచ్చు, అంతే అంతే డిఫరెన్స్. సార్ వర్మ గారు, ఇక్కడ సార్ వర్మ గారు, ఇప్పుడు మీరు తీసిన సినిమా ఇందాక అన్ని నా నిజాలు చెప్తున్నా అన్నారు. అంతకుముందు కూడా నిజాలు చెప్తాను ట్రై చేశారు వర్మగా, మన రంగా కానీ కొండ ఫ్యామిలీ కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో రీసెర్చ్ చేసి కొంత హోంవర్క్ చేసి చేశారు. అయితే అక్కడ ఎక్కువ నిజాలు ఎక్కువ లేవు, కొన్ని కల్పితాలుగా ఉన్నాయని కూడా కామెంట్స్ వచ్చినాయి. దీనికి అసలు మీరు ఏ ఎవరిని కలవలేదు, నేను నిజం చెప్తున్నా అన్నారు. నిజం ఇప్పుడు నిజం ఎవరు చెప్పలేరు, నిజం వెనకాల చాలా ఉంటాయి రహస్యాలు, అవి కూడా చెప్పారా? మీరు ఒకటి ఇందాక నేను చెప్పింది మిస్ అవుతున్నారు. ఇప్పుడు నిజం అనేది ఎవరికి తెలియటానికి ఆస్కారం లేదు. యాక్చువల్గా ఉన్న మనిషి కూడా నిజం చెప్తాడనేది గ్యారంటీ లేదు, ఎందుకంటే తనకి ఇప్పుడు ఆ నిజం సూట్ అవ్వకపోవచ్చు, కన్వీనియంట్ అవ్వకపోవచ్చు ఈ టైంలో.